ముంబై ఇండియన్స్ జట్టు ఎట్టుకేలకు బోణి కొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. ఇక ముంబై విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 65 పరుగులు చేసి కీలక పాత్ర పోషించగా తిలక్ వర్మ కూడా 41 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. అయితే ఇక 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆఖరి బంతిలో గెలుపు సాధ్యమైంది. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే చేసిన పనికి ఒక్కసారిగా మైదానం అంతా షాక్ తో నిశ్శబ్దంగా ఉండిపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే 2 ఏళ్ల తర్వాత అర్ధ సెంచరీ సాధించినప్పటికీ రోహిత్ శర్మ ఎటువంటి సెలబ్రేషన్స్ జరుపుకోలేదు. అసలు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే ముంబై ఇండియన్స్ శిబిరాల్లో చాలా పెద్ద పండగ లాంటి వాతావరణం నెలకొంది. లేచి అందరూ చప్పట్లు కొట్టి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. కానీ రోహిత్ మాత్రం ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోకుండా అలాగే కామ్గా నుంచుని ఉండిపోయాడు. అయితే రోహిత్ ఆఖరి వరకు క్రీజ్ లో నిలిచి జట్టు విజయ తీరాలకి చేర్చాలని భావించాడు. అందుకనే హాఫ్ సెంచరీ తనకు ఒక పెద్ద మైలు రాగిలాగా తను భావించలేదు. ఇంకా ఎక్కువగా కొట్టి ఎలా అయినా మ్యాచ్ గెలుద్దామని అనుకున్నాడు. అందుకనే హాఫ్ సెంచరీతో తృప్తి పడి సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా మానేశాడు. అయితే ఎప్పుడైతే రోహిత్ శర్మ అలాగా కనీసం బ్యాట్ కూడా ఎత్తకుండా కామన్ గా అలా ఉండిపోయాడో అందరూ కూడా షాక్ గురయ్యారు. ఇదేంటి రోహిత్ ఎందుకని సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు అంటూ మొదట ఆశ్చర్యపడిన తర్వాత గేమ్ లోకి వెళ్ళిపోయారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.